ఎవరితో మనం సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 22:24-25 మనం చూస్తే ఇక్కడ జ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. నెంబర్ వన్, మన జీవితాల్లో కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. ఎందుకంటే అక్కడ కారణాన్ని కూడా జ్ఞాని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీవు కోపచిత్తునితో సహవాసం చేస్తే, క్రోధము కలిగినటువంటి వానితో పరిచయాన్ని నీవు కలిగి ఉంటే జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఏం తెచ్చుకుంటావు, ఉరి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీ జీవితంలో కోపచిత్తునితో సహవాసం చేయకము. బైబిల్ గ్రంథంలో మొదటిదిగా కోపపడినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే కయీను. ఆయనకి ఎలాంటి కోపం వచ్చింది? మిక్కిలి కోపం వచ్చింది. గమనించండి, దేవుడు కయీనుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటి చెప్పండి? దేవుడు కయీనుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే, కయీనును దేవుడు యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాడు. అంటే దేవుడు ఆదాము హవ్వల నుండి కయీనును వేరు చేశాడు. ఎందుకంటే కోపచిత్తునితో ఒకవేళ ఆదాము హవ్వలు సహవాసాన్ని అలానే కొనసాగిస్తే వారు కూడా ఏమవుతారు? కోపాన్ని తెచ్చుకుంటారు. అంటే కయీనుకు వచ్చినటువంటి కోపము వారు కూడా కలిగి మరి వారి ప్రాణాలకు ఇంకా ఉరి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను, బహుశా దేవుడు కయీనును అక్కడ ఉన్నటువంటి ఆదాము హవ్వలతో కలిసి ఉండకుండా ఇతన్ని వేరే ప్రదేశానికి పంపించాడు. ఇంకా మనం కయీను వంశంలో ముందుకు వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇద్దరి భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? లెమెకు. ఈ యొక్క లెమెకు ఎవరంటే కయీను వంశంలో నుండి వచ్చినటువంటి వాడు. ఈయనకు కూడా ఎంత కోపం అంటే కయీనులాగే కోపం. ఎందుకంటే ఈయన కయీనుతోనే ఇక సాహసం చేశాడు. ఎప్పుడైతే దేవుడు కయీనును ఆ యొక్క ఆదాము హవ్వలతో కలిసి జీవించకుండా వేరు చేసి పంపించేశాడో, ఈయనేం చేశాడంటే బయటికి వెళ్ళి ఒకరిని వివాహం చేసుకుని అక్కడ ఒక ఊరు కట్టుకొని అక్కడ ఆయన వంశావళిని ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. ఆ యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వాడే లెమెకు. ఈయన ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని ఈయన తన భార్యలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 4:23-24 లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ శిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని. చూడండి 24 ఏడంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చుననెను. ఈ యొక్క కయీను కోపపడి తన తమ్ముడైనటువంటి హేబెలును చంపినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేటి ధ్యానాంశం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరితో సహవాసము చేయకూడదు, ఎవరితో సహవాసము చేయాలి. ఎందుకంటే మానవుని జీవితం అన్నటువంటిది ఎవరితోనో ఒకరితో సహవాసం చేస్తే కానీ ముందుకు పోనటువంటిది. సహవాసం అనగా ఫెలోషిప్ అన్నారు ఇంగ్లీషులో. ఒక మనిషి సహవాసాన్ని కలిగి ఉండాలంటే, అంటే ఫెలోషిప్ చేయాలంటే వారితో మనకు ఫ్రెండ్షిప్ అయినా ఉండి ఉండాలి.
లేకపోతే వారితో మనకు ఏదో ఒక రిలేషన్షిప్ అయినా ఉండాలి, అంటే బంధువు ఉండాలి, లేకపోతే స్నేహితుడై ఉండాలి. ఈ విధమైనటువంటి షిప్ను కలిగి ఉన్నప్పుడే మనం వారితో ఏం చేస్తాము, ఫెలోషిప్ చేస్తాం. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే మానవుని జీవితంలో ఫెలోషిప్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 5 విధములైనటువంటి మనుష్యులతో మనము సహవాసము చేయకూడదని చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎవరితో అయితే సహవాసం చేయొద్దు అని చెప్తుందో వారితో మనం సహవాసాన్ని కొనసాగించినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎవరితో అయితే సహవాసం చేయమని చెప్తుందో వారితో మనం సహవాసం చేసే అవకాశాన్ని కోల్పోతాం. సరే, మొదటిగా ఎవరితో మనం సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 22:24-25 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ జ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. 1, మన జీవితాల్లో కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. ఎందుకంటే అక్కడ కారణాన్ని కూడా జ్ఞాని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీవు కోపచిత్తునితో సహవాసం చేస్తే, క్రోధము కలిగినటువంటి వానితో పరిచయాన్ని నీవు కలిగి ఉంటే జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఏం తెచ్చుకుంటావు, ఉరి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీ జీవితంలో కోపచిత్తునితో సహవాసం చేయకము. బైబిల్ గ్రంథంలో మొదటిదిగా కోపపడినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే కయీను. ఆయనకి ఎలాంటి కోపం వచ్చింది, మిక్కిలి కోపం వచ్చింది. గమనించండి, దేవుడు కయీనుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటి చెప్పండి. దేవుడు కయీనుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే కయీను దేవుడు యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాడు. అంటే దేవుడు ఆదాము హవ్వల నుండి కయీనును వేరు చేశాడు. ఎందుకంటే కోపచిత్తునితో ఒకవేళ ఆదాము హవ్వలు సహవాసాన్ని అలానే కొనసాగిస్తే వారు కూడా ఏమవుతారు, కోపాన్ని తెచ్చుకుంటారు. అంటే కయీనుకు వచ్చినటువంటి కోపము వారు కూడా కలిగి మరి వారి ప్రాణాలకు ఇంకా ఉరి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను బహుశా దేవుడు కయీనును అక్కడ ఉన్నటువంటి ఆదాము హవ్వలతో కలిసి ఉండకుండా ఇతన్ని వేరే ప్రదేశానికి పంపించాడు. ఇంకా మనం కయీను వంశంలో ముందుకు వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇద్దరి భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి, లెమెకు. ఈ యొక్క లెమెకు ఎవరంటే కయీను వంశంలో నుండి వచ్చినటువంటి వాడు. ఈయనకు కూడా ఎంత కోపం అంటే కయీనులాగే కోపం. ఎందుకంటే ఈయన కయీనుతోనే సాహసం చేశాడు. ఎప్పుడైతే దేవుడు కయీనును ఆ యొక్క ఆదాము హవ్వలతో కలిసి జీవించకుండా వేరు చేసి పంపించేశాడో, ఈయనేం చేశాడంటే బయటికి వెళ్ళి ఒకరిని వివాహం చేసుకుని అక్కడ ఒక ఊరు కట్టుకొని అక్కడ ఆయన వంశావళిని ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. ఆ యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వాడే లెమెకు. ఈయన ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని ఈయన తన భార్యలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆదికాండము 4:23-24 వచనాలు, లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ శిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని. చూడండి 24 వచనంలో, ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడల
లెమెకు కోసము 77 అంతలు వచ్చుననెను. ఈ యొక్క కయీను కోపపడి తన తమ్ముడైనటువంటి హేబెలును చంపినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ తిరిగి ఒక మానవుడు కయీనును చంపినట్లయితే అతనికి 7 అంతలు శిక్ష వస్తుంది, 7 అంతలు ప్రతిదండన వస్తుంది. కాబట్టి కయీనును ఎవరు చంపకుండా దేవుడు అతనికి ఒక గుర్తు వేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో మానవుడు హత్య చేయడం అన్నటువంటిది దేవునికి ఇష్టము లేనేలేదు. సో మిక్కిలి కోపపడినటువంటి కయీనేమో హేబెలును చంపేశాడు, అతని వంశంలో నుండి వచ్చినటువంటి లెమెకు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడంట, ఆయన్ని ఎవరో గాయపరిచారంట. గాయపరిచినందుకు ఏం చేశాడు, ఒక మనిషిని చంపేశాడు. ఇంకా ఏం చేశాడు, దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాడిని చంపేశాడు. అంటే వీరి జీవితాల్లో కోపచిత్తునితో సహవాసాన్ని కొనసాగించుతూ ఉన్నందున ఏమవుతుందంటే, వారు చేస్తున్నటువంటి పాప జీవితం అన్నటువంటిది అది విస్తరిస్తూ ఉంది. కయ్యను ఒకరిని చంపాడు, దేవుడు ఆ యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదని, హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడని కయ్యను బాధపడి హేబెలును చంపేస్తే, ఈ యొక్క లెమెకు ఒకడు గాయపరిచినందుకు అతన్ని చంపేశాడు, ఇంకొకడు అతన్ని దెబ్బ కొట్టినందుకు అతన్ని చంపేశాడు. అందుకోసమనే ఇప్పుడు ఈయనకీనే ఏం చెప్పుకుంటున్నాడంటే, కయీనును ఒకవేళ ఎవరైనా చంపితే దేవుడు అతనికి 7 అంతలు ప్రతిదండన ఇస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నన్ను చంపితే ఏమంటున్నాడు, 77 అంతలు ప్రతిదండన అతనికి వస్తుందని చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, కోపచిత్తునితో మనము సహవాసం చేస్తే మనము కూడా కోపిష్ఠులమై, మరి అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సామెతల్లో మహాజ్ఞాని అంటున్నట్టుగా మనకు మన ప్రాణములకు ఉరి తెచ్చుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అందుకోసమని దేవుడు కయీనును ఆదాము హవ్వల నుండి వేరు చేశాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనంలో, కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము, అది కీడుకే కారణం. అప్పుడు మన జీవితాల్లో కోపమును మానివేయాలని, ఆగ్రహమును విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే అది కీడుకు కారణమవుతుంది. ఒకవేళ కోపచిత్తునితో మనం సహవాసం చేస్తే వారి వలె మనం కూడా కోపిష్ఠులమై దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేదానికి అవకాశం ఉంది. చూడండి, యేసు ప్రభు యొక్క వంశావళిని గురించి మనం చూసినట్లయితే, ఈ యొక్క యేసు ప్రభు వంశావళి ఆదాము కుమారుడైనటువంటి కయీను నుండి రాలేదు. ఆదాముకు మొదటి కుమారుడు ఎవడు, కయీను. అయితే అతడు మిక్కిలి కోపపడ్డాడు, కాబట్టి ఆ యొక్క కోపాన్ని అలానే విడిచిపెట్టకుండా ఆయన కొనసాగించాడు. కాబట్టి ఆయన యొక్క వంశమంతా కూడా అదే విధమైనటువంటి కోపముతో ముందుకు వెళ్ళారు. కోపపడి అనేక మందిని చంపుతూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నందుకు ఈ యొక్క ఆదాము కుమారుడైనటువంటి షేతు నుండి యేసు ప్రభు జన్మించాడు. మరి ఆ యొక్క కోపం అన్నటువంటిది దేవునికి ఎంత వ్యతిరేకమైనదో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అవునా కాదా? వాస్తవానికి ఎవరి వంశంలో యేసు ప్రభు జన్మించాలి, ఆదాము జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయీను వంశంలో నుండి యేసు ప్రభు జన్మించాలి. అయితే అతనిలో ఉన్నటువంటి కోపమును బట్టి దేవుడు అతన్ని ఎన్నుకొనలేదు. అందుకే యాకోబు రాస్తూ అంటున్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మన జీవితాల్లో కోపాన్ని మానాలి, అంత మాత్రమే కాదు కోపచిత్తులతో సహవాసము చేయకుండా జాగ్రత్త పడాలి.